టీడీపీకి ఒక గట్టి ఎదురు దెబ్బలు తగిలినాయని అనుకోవచ్చా? తెలుగుదేశం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంలో గత పార్టీ పుట్టినప్పటి నుంచి 83 నుంచి ఈ రోజు వరకు ఎవరూ చేయలేనన్ని అటాక్లు మాత్రం జగన్ చేసి సక్సెస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కరివేపాకు పార్టీ లాగానే మిగిలిపోద్ది అనుకోవాలా జనసేన? హైదరాబాద్లోనేమో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు పెట్టినప్పుడు పంచాయతీలు ఎందుకు పెట్టరు, మున్సిపాలిటీలు ఎందుకు పెట్టరు, కార్పొరేషన్లు ఎందుకు పెట్టరు? అంటే అమరావతి రైతులకు పాజిటివ్ తెచ్చిపెట్టారా? అమరావతిది అసలు కౌంట్ కాదు. అంటే అమరావతి రాష్ట్రం వ్యాప్త విస్తరణ అయితే జాతకాలేదు. అంటే అంత కష్టపడి చేసి అంత చేసి ఇప్పటికి కూడా ఆ ఊరికి పరిమితం అయింది. ఇప్పుడు పంజాబ్ వాళ్ళని రైతులుగా గుర్తించారు, కానీ అమరావతి వాళ్ళని రైతులుగా గుర్తించలేదు. కానీ అడ్డుకుని టీడీపీ సక్సెస్ అయింది అనుకోవచ్చాము. అమరావతి అనేటువంటిది మాత్రం తెలుగుదేశానికి ఎప్పటికి కూడా ఒక గుజిబండి. అచ్చెన్నాయుడు గారిని 100 రోజులు జైల్లో పెట్టిన ఒక సాక్ష్యం కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. చేశాడా తిన్నాడా తినలేదా? 11 కొట్టేస్తే తెలుగుదేశం నెక్స్ట్ ట్రిప్ వదిలేసుకోవచ్చు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది మరొక సవాల్గా మారే అవకాశం ఉందా? కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం సామెతే ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తేనేమో ఓట్లు ఏమి రావు. జిల్లాల విభజన వల్ల అధికార పక్షానికి ఏమన్నా కలిసి వచ్చేది ఉంటుందా? ఇప్పుడు నా వాలంటీర్ వచ్చేస్తుంటే నాకు ఆయన ఏం పని? తమ ఏరియాలో ఉన్న సచివాలయమే గ్రేట్. 2021లో అయినా 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియ మొదలైపోద్ది అనుకోవచ్చా? వైజాగ్ వెళ్ళినట్టు ఉంటుంది కానీ లెక్కలోకి రాదు. 2021లో పరీక్షలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి ముందు? స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలు కానీ? నిమ్మగడ్డ ఏమి బాలయ్య గారు తొడలు కట్టి ఆపేయడానికి ఆయన ఏమి ఓటమి డిసైడ్ చేసేది ఏమి? వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్న పరీక్షలు ఏంటి? 2020 గడిచిపోయింది, 2021లో మొత్తం అన్ని పార్టీల్లో రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీల్లో ఎటువంటి మార్పులు, ఎటువంటి కొత్త కొత్త సమీకరణాలు చూసే అవకాశం ఉంది? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరంటే కొన్ని ఇబ్బందులే చూసాం, కొన్ని ఒడిదుడుకులే చూసాం, దాని గురించి మాట్లాడుకుందాం. 2021లో పరీక్షలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి ముందు? ఈ రెండింటిని పరీక్షలుగా చూడొచ్చా? స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలు కానీ? ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే క్వార్టర్లీ అయిపోయింది, హాఫ్ ఇయర్లీ అయిపోయింది. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఈ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ అనాలా. ఇది వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్ అనడానికి లేదు, ప్రీ ఎగ్జామ్స్ అనమాట. మనకి ఎగ్జామ్స్కు ముందు, మెయిన్ ఎగ్జామ్స్కు ముందు పెడుతుంటారు కదా ప్రీ పబ్లిక్, ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఈ టైంకి కూడా ప్రిపరేషన్ స్ట్రాంగ్ ఉండాలి. గవర్నమెంట్ పడిపోదు, కానీ భవిష్యత్తులో పడిపోతుందో లేదోకి సాక్ష్యం ఇది. తిరుపతి ఫస్ట్ టెస్ట్, మామూలు టెస్ట్గా 200,000 పైగా మెజారిటీతో గెలిచినటువంటి సీటు. ఇప్పుడు ఆ మెజారిటీ దాటాలి. సరే, ఓటింగ్ పర్సంటేజ్ బేసిస్ మీద ఉంటుంది. మెజారిటీ దాటితేనేమో ఇక నెక్స్ట్ 3 ఇయర్స్ ఈయనకి ఎలాంటి సమస్య లేదు. ఒక 50,000 పైన మెజారిటీతో వస్తేనేమో విమర్శలు ఉంటాయి, కానీ తన పని తను చేసుకెళ్ళచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ముక్కుతూ మూలుగుతూ గెలిచారనుకో, ఒక 5,000 10,000 ఏదో గెలిచామన్న పేరుకి ఇక ప్రతిపక్షం విపరీతమైన దూకుడు పెంచడానికి వీలుంటుంది. అదే ఓడారంటే 2024కి తన గురించి తాను మర్చిపోవచ్చు, తిరుపతి ఓడితే కనుక. ఎందుకంటే ప్రత్యామ్నాయ శక్తులు స్ట్రాంగ్గా లేని చోటది. తెలుగుదేశంకి స్ట్రాంగ్ కాదు, బీజేపీ జనసేనలకు కూడా స్ట్రాంగ్ కాదు. స్ట్రాంగ్ లేని చోట్ల గెలిస్తే లైక్ దుబ్బాక భారతీయ జనతా పార్టీ నథింగ్, 15,000 డిపాజిట్ల కాన్సెప్ట్లు ఎత్తుక్కున్న చోట్ల నుంచి ఏకంగా గెలుచుకొచ్చింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు కేసీఆర్ పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటిదాకా కేసీఆర్ ఎలాంటి పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చినా పట్టించుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన వదిలేసిన ప్రతి హామీ రోజు జనమే గుర్తు చేస్తున్నాడు. ఆయనది కూడా ఆయన స్పీచ్లో ఇదివరకు చప్పట్లు కొడతా వినేవాళ్ళు, ఇంక్లూడింగ్ ఆంధ్ర, ఇప్పుడు నవ్వుతున్నారు. అంటే పతనం ప్రారంభమైనప్పుడు ఉండే సంకేతం అది. కాబట్టి ఇది పతనమా ప్రారంభమా? గెలిస్తే ప్రారంభం, ఓడితే పతనం. అత్యవసర మార్కులు వస్తే భవిష్యత్తు గురించి జాగ్రత్త పడాలి, 150 నుంచి 120కి రెడీ అవ్వాలి. అదే బంపర్ మెజారిటీ వస్తే 150 నుంచి ఇంకొక 5 లెక్కేసుకోవచ్చు. కాబట్టి అది ఫస్ట్ పరీక్ష. రెండవది స్థానిక ఎన్నికలు.
ఒక చాలా సంక్లిష్టమైన స్థితుల మధ్యన జరుగుతున్నది. అది ఆపుతాడా లేదా ఆయన ఉండగా నిమ్మగడ్డ నిమ్మగడ్డ ఏమి బాలయ్యగా తొడలగట్టి ఆపేయడానికి ఆయన ఏమి ఓటమిని డిసైడ్ చేసేది ఏం కాదు. కాకపోతే ఈ ట్రిప్ ఏంటంటే క్రిందసారికి మళ్ళీ వెచ్చల విడిగా కుదరదు, ఎత్తుకుపోయి నామినేషన్ లేపించడాలు అట్లాంటివి కుదరవు. కాబట్టి ఎన్నికలు కొంతవరకు అట్లాంటివి ఉంటే వెంటనే రద్దు, కేసు, శిక్ష అవకాశం ఉంటుంది. ఆ విధంగా అధికారపక్షపు దూకుడికి ముక్తాడేస్తారు. ఫస్ట్ పాయింట్, రియల్ ఫెయిర్ పాలిటిక్స్ జరుగుతుంది. అప్పుడు ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, 100-80% అవకాశం. అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజల మనోభావానికి పరీక్ష, పట్టణ ప్రాంత ప్రజలు, నగర ప్రాంత ప్రజలు, 3 పరీక్షలు ఉంటాయి ఇక్కడ. ఎవరు ఈ నాదరిస్తారు? గ్రామీణ ప్రాంత ప్రజల కనుక కంటిన్యూగా అక్కడ ఒక 70-80% గెలిస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే థర్డ్ ఇయర్ కాబట్టి లెక్కేసుకోవాలి, సెకండ్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గెలిస్తే నెక్స్ట్ టర్మ్కి కూడా ప్రభుత్వానికి డోకా ఉండదు. కాకపోతే అత్యవసర అంతవరకు మున్సిపాలిటీల్లో కూడా గెలిస్తే 100 లెక్కేసుకోవచ్చు నెక్స్ట్ ట్రిప్ కంటే, ఇంకా 3 ఉంది కాబట్టి అంత లెక్క అనడానికి కాదు, కానీ ధైర్యంగా ఉండొచ్చు. నగరాల్లో కూడా గెలిస్తే కళ్ళు మూసుకుని పనిచేసుకోవచ్చు, అంటే 80% పైన వస్తాయి. 80% కంటే తగ్గి 60-80% మధ్యకు వచ్చిందంటే కనుక ఆలోచించుకోవాలి, ఇక పతనానికి ప్రారంభమని. 60-80 మధ్యలో వచ్చిందంటే జాగ్రత్త పడాలి, అత్యవసర మార్కులు ఇచ్చినట్టు. అదే 60 వచ్చిందనుకోండి, 3 ఎక్కడైనా సరే ఆ సెక్టార్ తిరస్కరిస్తున్నట్టు, ఎందుకంటే ఇంకా 3 ఉందనగా ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు అంటే ఇక అక్కడ తిరస్కరణకు గురవుతున్నారు అని అర్థం. కాబట్టి అది అతిపెద్ద పరీక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నిర్దేశించబోయే పరీక్ష అది. ఎందుకంటే సంక్షేమం పేరుతో ప్రతి ఇంటికి 50,000 ఏడాదికి డబ్బులు ఇస్తున్నారు ఏదో ఒక రూపంలో, 50,000 పేదవాడి ఇంటికి. 50,000 తీసుకున్న కుటుంబం ఎలా చూస్తుంది? తమ మనిషిగా చూస్తుందా? ఎవడబ్బ సొమ్మి ఇచ్చాడు అనుకుంటుంది, వీళ్ళ భాషలోనే, కొడాల నాని గారి భాషలోనే అనుకుంటుందా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు సాధ్యం అనే దాని మీదనే ఫ్యూచర్ డిపెండ్ అయ్యి. వీటితో పాటు ఇదే ఏడాదిలో ఎవరైతే టీడీపీ నుంచి బయటకు వచ్చిన 4 వాళ్ళతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి అఫీషియల్గా వైసీపీలో చేర్చుకునే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేది. ఒకవేళ అదే కనుక జరిగితే కరెక్ట్ డెసిషన్ అనుకోవచ్చా అలా చేయించడం? అలా చేస్తే శభాష అనొచ్చు, అలా చేసే ధైర్యం ఉన్నట్టుగా అనిపించట్లేదు నాకైతే. అది ఉత్తుత్తి ప్రచారమే కానీ, ఎందుకంటే అట్లా చేస్తుంటే మొన్ననే చేసి ఉండాలి. క్రిందసారి వంశీ ఊపు మీదే ఉంది అప్పుడు వైసీపీ, అప్పుడే ధైర్యం చేయలే. అంటే వంశీ లాంటి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు ఎన్నికల, ఆయన రెడీ అన్న, అంటే ఆయన రెడీ కాదు అప్పుడు, ఎందుకంటే అంత వేవ్లో గెలుచుకొచ్చారు. వైసీపీ వేవ్లో టీడీపీ గెలిచింది సీటు. ఇప్పుడు వీళ్ళ 4 కూడా, ఇప్పుడు గెలిచిన 23 మంది కూడా ఒక వేవ్లో నిలదొక్కున్నాడు. అంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పార్టీకి అంత స్ట్రాంగ్ ఉంది, వీళ్ళకు ఒక 20-30% ఉంటుంది ఆ క్రెడిట్. 70% పార్టీది, వీళ్ళ 30కి వైసీపీకి సంబంధించిన 70 తోడై ఉండేది అప్పుడు, లేదా వైసీపీకి సంబంధించిన ఒక 30 తోడై ఉండేది అప్పుడు, 60 వచ్చి ఉండేది. అలా కాకుండా వీళ్ళు చేయలే, ఆ ధైర్యం చేయలే, వీళ్ళే చేయలేదా, జగనే ఒప్పుకోలేదా పక్కన పెడితే. ఇప్పుడు అలా చేస్తారని నేను అనుకోవట్లేదు, అలా చేసేవాళ్ళు అయితే అట్టగా చేసేసి ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళకి నెక్స్ట్ ట్రిప్ ఆ నియోజకవర్గంలో సీటు ఖాయం ఉంటుంది, అంతేగాని వాళ్ళ అబ్బాయికు, వాళ్ళకు ఇప్పుడు కన్నం బలరావు అంటే వాళ్ళ అబ్బాయికి, ఇప్పుడు వీళ్ళిద్దరితో వచ్చేటప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీ అడుగుతున్నట్టున్నాడు గుంటూరు ఆయన, ఇటు వచ్చేటప్పటికి ఈయన వంశీ వచ్చేటప్పటికి ఎమ్మెల్యేనే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ కోరుకునేది, ఆయనకి ఇస్తానని నేను చెప్పుకొచ్చాడు. గణేష్ది వచ్చినా కూడా అంతే, ఎమ్మెల్యేనే. అక్కడ వీళ్ళకి కూడా స్ట్రాంగ్ అయిన వాళ్ళు గెలవలేదు కదా క్రిందట సార్, వీళ్ళకి ఇప్పటికీ ఆ 2 నియోజకవర్గాల్లో సరైన లీటర్లు తయారు కావాలి, ఊరికినే ఉన్నారంటే ఉన్నారు. అంత టెంపోలోని గెలవలేని వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ గెలుస్తారని ఏం నమ్ముతారు? ఏది వైసీపీ వేవ్ నడుస్తున్నప్పుడే గెలవలేని వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ గెలుస్తారని ఎట్ట నమ్మచ్చు? కాబట్టి ఆ ప్లేసుల్లో ఆ ఎంపిక అనేది క్లారిటీ ఉంటుంది. అక్కడ ఓటమి పునాదుల మీద నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి ఇంకా, అంటే ఆ నడక అలాగేనే నల్లేరు మీద నడకలా మారే అవకాశం ఏమన్నా ఉంటుందా తీసుకునే నిర్ణయాలు? పార్టీ గతంతో పోల్చుకుంటే పాజిటివ్నెస్ పెంచుకుంది, అంటే కొన్ని కొన్ని విషయాలు మంచి పాలసీ మ్యాటర్స్ అటాకింగ్కి వెళ్ళడం ద్వారా
అంటే ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం సక్సెస్ అయింది, అధికార పక్షంలో వైఫల్యం చెందింది, ప్రతిపక్ష పాత్రలో వైసీపీ ఫెయిల్యూర్ అయితే ఇది సక్సెస్ అయింది. అంటే అమరావతి రైతులు పాజిటివ్ తెచ్చిపెట్టారా? అమరావతిది అసలు కౌంట్ కాదు. అంటే అమరావతి రాష్ట్ర వ్యాప్త విస్తరణ అయితే జాతకాలేదు. అంటే అంత కష్టపడి చేసి అంత చేసి ఇప్పటికి కూడా ఆ ఊరికి పరిమితమైంది. ఇప్పుడు ఫార్మర్స్ యాక్ట్ కనుక పంజాబ్ వాళ్ళకి అట్ట పరిమితం, రైతులను ఢిల్లీ వరకు పంపించి, ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు రైతులని ఢిల్లీ వాళ్ళే గుర్తించలే. ఇప్పుడు పంజాబ్ వాళ్ళని రైతులుగా గుర్తించారు, కానీ అమరావతి వాళ్ళని రైతులుగా గుర్తించలేదు. వాళ్ళు గుర్తించుంటే కనుక ఎట్లా ఉండినా. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అన్నోళ్ళు ఢిల్లీలో కూర్చుంటారా? కనీసం పెదవాళ్ళు కూర్చోవట్లేదు. అమరావతి అనేటువంటిది మాత్రం తెలుగుదేశానికి ఎప్పటికి కూడా ఒక గుదిబండ, తమ గుండె మీద పెట్టుకున్న గుదిబండ. జగన్ మూడు రాజధానులు చేత కావట్లేదు కాబట్టి, అంటే వేగంగా చేయాల్సిన పని ఇల్లీగల్గా అడ్డుపడడం వల్ల, అది ఎదుర్కొంటూ లేట్ అవ్వడం వలన ఇది వీళ్ళది ఇంకా లైమ్ లైట్లో ఉంది. కానీ అడ్డుకుని టీడీపీ సక్సెస్ అయింది అనుకోవచ్చేమో. అదేనేది వాళ్ళ సక్సెస్ అంటానికంటే స్టేట్ ఫెయిల్యూర్ అది. ఎందుకంటే తెలుగుదేశం అడ్డుకున్నా వీళ్ళు చేత కాకపోయినా నష్టపోయింది ఎవరు? రాష్ట్రం. ఇప్పుడు అమరా ఒక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక మంచి ఫేస్ కావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక వాళ్ళ భాషలో చెప్పాలంటే చంద్రబాబు అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్కి ఫేస్ అని కదా వీళ్ళు చెప్పేది. ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అలా అమరావతి చెప్తామా? ఆ ఫేస్గా రావడానికి ఎన్నేళ్ళు పడుతుంది? వాళ్ళ భాషలోనే 5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా ఫేస్ లేని స్టేట్గానే చేశారుగా. వైజాగ్లో ఉంటే ఫేస్ ఉంటుంది, అక్కడ నిదానంగా ఇక్కడ డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ శాసనం అక్కడ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి నిదానంగా ఆ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఆ యూనివర్సిటీలు పెట్టుకుంటూ అట్లాగా ఒక్కొక్క రోజు కొంచెం 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 డెవలప్ అవుతుంది. ఒకేసారి పంచపక్ష పరవానాలు తినేయాలన్న కాన్సెప్ట్ ఇక్కడ, పంచపక్ష పరవానాలు ఉన్నా తినద్దంటాం అక్కడ. ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ పంచపక్ష పరవానాలు ఉన్నాయి, వెళ్ళి మనం ఇస్తర్లో కూర్చోడు, ఇస్తర వేసి ఉంది అక్కడ, అన్నీ పెట్టున్నాయి. ఆడికెళ్ళి కూర్చుంటుంటే నువ్వు కూర్చోవడానికి లేదు, నిన్ను చెప్పిస్తాను అంటున్నావు. ఇక్కడేమో ఇస్తరెట్టి ఇవాళ అన్నం పెడతాం, రేపు కూర పెడతాం, ఎల్లుండి ఇది పెడతాం అంటున్నారు. ఇక్కడ రాజకీయం కోసం నలుగుతున్నది రాష్ట్రం. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది తప్పు. అయితే తెలుగుదేశం పార్టీ ఏంటి, తాము ప్లాన్ చేసుకున్నది ఫెయిల్ అయితే జనాలు కొడతారు రేపు పొద్దున, ఫెయిల్ అవుతామన్న ఉద్దేశం. బట్ అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆ ఎమోషన్ తేగలిగిందా? చేతకాలేదు కదా. ఇప్పుడు కనీసం కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే రావట్లే, మంగళగిరి వాళ్ళే పోవట్లే, అక్కడ ఉద్యమానికి ఎవడన్నా పోతున్నాడా? ఆ 29 గ్రామాలే అందరూ గెలవట్లే. 4 గ్రామాల వాళ్ళు తప్పి, స్థలం ఉన్నోళ్ళు తప్పించి మిగతా వాళ్ళకి లేదు. ఇంకోటి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పరిష్కారం లేని పోరాటం అది. ఎలా అంటే 120,000 మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ ఆధారిత రైతులు, అంటే వాళ్ళు భూమి ఉన్నోళ్ళు కాదు, భూములలో వ్యవసాయం చేసే కౌలు రైతు, రైతు దగ్గర పనిచేసే వ్యవసాయ కూలి, పాడి కట్టుకుని, అంటే పాడి అంటే మన గేదెలు ఈ మెయింటైన్ చేసే వర్గం ఒకటి, అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఉపాధి లేకుండా పోయారు. పొలంలే, పనిలే, రాజధాని కాదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. చివరికి వాళ్ళు పనివాళ్ళు కింద తయారైపోయారు. అంటే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే అసలైన రైతు వాళ్ళు, భూమి లేని రైతులు వాళ్ళు, నిజమైన దుక్కి దున్నే రైతు, నిజంగా కోత కోసే రైతు, వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఎప్పటికి వాళ్ళ లైఫ్ ఎప్పుడు? వీళ్ళు ఇచ్చే డబ్బులు 2,500 నుంచి ఇప్పుడు 5,000 అనుకుంటాను ఇస్తుంది. ఏ నెలకు 5,000 ఏం ఎక్కడికి వెళ్ళి బతకాలండి దాంతో? కాబట్టి అదొక కంటిన్యూస్ ప్రాసెస్. మొత్తం మీద 2020లో టీడీపీకి ఒక గట్టి ఎదురుదెబ్బలు తగిలినని అనుకోవచ్చా? అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానివ్వండి, మొత్తం జేసీ గారి విషయంలో కానీ, ఇంకో మంత్రి ఆయన కానీ, మొత్తం అంటే జైల్లో పెట్టించే విషయంలో వాళ్ళని తర్వాత బెయిల్ మీద తీసుకొచ్చిన ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలిందా? అదే ఏమన్నా ఒక ప్రిపరేషన్గా ఎలా ముందుకు వెళ్ళాలనేది 2021లో చూపించే అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి దాని మొత్తం చరిత్రలో ఫస్ట్ ట్రిప్ హయ్యెస్ట్ థ్రెట్ ఫేస్ చేసింది. ఫస్ట్ ట్రిప్ మర్రి చెన్నారెడ్డిలు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు ఎవరు చేయలేకపోయారు అంత అటాక్, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డికి కూడా వల్ల కానంత దెబ్బ ఇప్పుడు తగిలింది. అది తెలుగుదేశానికి మామూలు దెబ్బ కాదు, శాశ్వతంగా భారీ నష్టం కలిగించాయి. అది
పార్టీకి మహామహులైనటువంటి వాళ్ళ ఆర్థిక మూలాలు సర్వనాశనం కావడం. ఒక సుజినా సీఎం రమేష్ లాంటి వాళ్ళని వీళ్ళే గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు పేరుకి వాళ్ళు బీజేపీలో ఉన్న ఆత్మలు ఇక్కడే, కానీ అలాగని చెప్పేసి వాళ్ళని పార్టీ ఏం భుజాన వేసుకోలేదు. అది నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూకి వచ్చేటప్పటికి ఆర్థిక మూలాలు ఉన్న నేతలు జైళ్ళకి పోవడాలి, అంటే లేదా ఆర్థికంగా ఇరుక్కుపోవడాలి. లైక్ గంట ఓ పక్కన ఆయన ఆస్తులు వేలం, రాయపాటి ఆస్తులు సీజ్, అట్లాగే వెలగపూడి వీళ్ళందరి వ్యాపారాలు ఏవైతే కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా ప్రభుత్వంలో ఉండే భయం లేదా అధికార యంత్రాంగంలో ఉండే భయాన్ని అడ్డం పెట్టుకుని బతికేసేవాళ్ళు, లైక్ ఎర్రపతనేని, జేసీ, ఇలాంటి వాళ్ళకందరికీ ఆర్థిక మూలాలు కుచించుకుపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళ మైనింగ్ తెలుగుదేశం వాళ్ళు చేసుకునేవాళ్ళు. అంతకైతే కనుక వీళ్ళు 10 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళకి ఫ్రీగా అయితే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా వస్తా హఫ్తాలు ఇచ్చుకునేవాళ్ళం ఏమన్నా అనఫీషియల్గా. అంతకు మించి పెద్ద సీన్ ఏం ఫేస్ చేయలే టీడీపీ. అందుకనే వాళ్ళు కోటీశ్వరులుగా అట్లాగే ఉన్నారు. తెలుగుదేశం హయాంలో లాస్ అయినటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరు ఉన్నారు, లాస్ అయినటువంటి వ్యాపారవేత్త ఎవరు ఉన్నారు, లాస్ అయిన కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారు, అందరూ దర్జాగానే ఉన్నారు కదా. కాబట్టి తెలుగు ఇది వైసీపీ కాంగ్రెస్ హయాంలో వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోగలిగారు. ఇప్పుడు అట్ట కుదరట్లా. తెలుగుదేశపు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంలో గత పార్టీ పుట్టినప్పటి నుంచి 83 నుంచి ఈ రోజు వరకు ఎవరూ చేయలేనన్ని అటాకులు మాత్రం జగన్ చేసి సక్సెస్ అయ్యాడు. భవిష్యత్తు అంటే ఇప్పుడు ఇక చంద్రబాబు గారి జేబులో నుంచి తీయాలి, లేదా ఆయన దాచినే తీయాలి. ఆ స్టేజ్ తెచ్చిపెట్టాడు. ఇంకొకటి తెలుగుదేశానికి ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే తాము చేసిన తప్పు తమను వెంటాడుతుంది. 100 హామీలు ఇచ్చి 3 పూర్తి చేసి 200 ఇచ్చినట్టు చెప్పుకోవడం, మీకు పసుపు కుంకం ఇచ్చి 0 వడ్డీ రుణాలు తీసేసి మహిళలకు సంబంధించిన ఇతర డబ్బులు తీసేసి అంతా మీకెందుకు 10,000 ఇచ్చిందే నీకు పరవాన్నం వెళ్ళి దిను మా వల్ల నువ్వు కోటీశ్వరు, 10,000 చేతికి ఇస్తే కోటీశ్వరులోనూ లక్షాధికారులు లెట్ అవుతారు ప్రాక్టికల్ చెప్పాలంటే. అక్కడ అది జరిగిపోయింది. అట్లాగే సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా మహిళలది జరగల, అలాగే రైతు రుణమాఫీ సంపూర్ణం జరగల. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇచ్చిన మాట కరెక్ట్గా వెళ్తుంది. ఇస్తానన్న 12,500 13,500 అన్నారు, అది కూడా సరే సెంట్రల్తో కలిపినంత ముందుకి. టీడీపీ కూడా ఎన్నికల ముందు చెప్పింది అదే, వాళ్ళతో కలిపినే వీళ్ళు 15 ఉన్నది, ఒక 6 కలిపి 16 అని చెప్పుకొచ్చారు అప్పుడు. కాబట్టి ఆ లెక్కన ఈ మాట మీద నిలబడుతున్నారు వీళ్ళు ఇచ్చే స్కీమ్స్కి సంబంధించినటువంటి విషయంలో. 100కి 80%, కొన్నిట్లలో ఇలాంటి మెలికలు ఉన్నాయి. ఏది 2,250, 3,000 అనుకుంటే 2,250, బట్ అమౌంట్ అయితే ఏదో ఒక ఫ్లో నడుస్తుంది. అప్పుడు ఫ్లో నడవల, ఆ 1,000 రూపాయల పెన్షన్ ఒక్కటి కరెక్ట్గా మెయింటైన్ చేశారు. మిగతా ఇవన్నీ చివరిలో పెట్టినాయి, అన్న క్యాంటీన్ అయినా లేకపోతే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్లో తీసుకొచ్చినాయి. 2,000 పెన్షన్ కూడా లాస్ట్ 4 మంత్స్లోనే కదా పట్టుకొచ్చింది. కాబట్టి వాటితో పోల్చుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్తుంది. ఇంకోటి ఇళ్ల స్కీమ్ చివరిలో పూర్తి కూడా చేయకుండానే పోయారు కదా, భారీ దండ ఇవి అయితే కొట్టారు. అప్పుడు 20 లక్షలు ఇల్లు ఇచ్చేసామని చెప్పారు కదా, 20 లక్షలు ఇల్లు ఇచ్చేసామన్నారు. మరి 20 లక్షలు ఇల్లు ఇస్తే ఇళ్ళు ఎందుకు ఇవ్వాలి అందులో నుంచి? కాబట్టి అదొక అట్లాంటిది కాదు. ఈయన ఇప్పుడే స్థలాలు ఇచ్చేసాడు, నెక్స్ట్ ఇల్లు ఇస్తాడు, ఇదే ఇల్లు కట్టిస్తాడు, 3 ఏళ్లలో పూర్తవుతాయి. కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చాడు, ఒక ఇంటి వాళ్ళు అయి ఉంటారు ఇల్లు. అది కాన్సెప్టే కదా. అట్లాంటి వాటిట్లలో తెలుగుదేశాన్ని నమ్మరు. ఈయన కనుక చివరిలో డబ్బులు కట్టలేకపోతే తెలుగుదేశానికి టర్న్ అవుతుంది. అది చివరి ఇయర్ కూడా కనుక అన్ని సంక్షేమ పథకాలకి డబ్బులు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇక తేడా ఉండదు. కనుక టీడీపీ విషయంలో అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు ఇవన్నీ ఆల్రెడీ బయట పెట్టాల్సింది పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. ఇక వీళ్ళ సర్ది చెప్పుకోవడానికో లేదంటే ఇంకా అదైతే కంటిన్యూ అవుతుంది, ఇంక ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రజల్లోకి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ముందు? ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది చెప్తున్నా, అది జరిగిందో లేదా అనేది నిర్ధారించాల్సింది ఇంకా జరుగుతూనే ఉంది. అది మేము చేయలేమని చెప్పలేదు. ఈ కుంభకోణాల విషయంలో కూడా ఇంకా మేము కాలేదని చెప్తున్నా, సచ్యలర్గా బయటకు వచ్చారు అచ్చెన్నారాయణ గారు అని చెప్పుకుంటున్నా సరే, దాని మీద క్లారిటీ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఏడాదిలో ముందుకెళ్ళాలి? అవినీతి అనే సబ్జెక్టుని జనం ఓటుగా వేస్తారా లేదా అనేదే ప్రశ్న ఇక్కడ. తెలుగుదేశం నల్లపోస శుద్ధపోస అని ఏ జనం అనుకోవట్లే. ఓన్లీ వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా అబ్బో ఈయన దేవుడు, ఈయనుంటే పైసా తేండవు అని వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియాను, వాళ్ళ సెక్షన్ ఆఫ్ నాయకులు వీళ్ళు మాట్లాడాలి, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడాలి. కానీ మా వాడు 10 రూపాయలు తింటే 3 రూపాయలు పెడతాడరా అని, ఇప్పుడు ఈయన 7 రూపాయలు పెడుతున్నాడు అంతే కదా. వీళ్ళు 7 రూపాయలు పెడుతున్నారు, 8 రూపాయలు పెడుతున్నారు. కాబట్టి
ఇక్కడ శుద్ధపోసని అలకాళ్ళు చప్పట్లు గుద్దుకుని అలనాళ్ళు భుజాలు దర్చుకుని అభినందించుకోవాలి కానీ జనం ఏం ఫీల్ కావట్లా, రాజకీయ నాయకుడు తెండో అని జనం ఫీల్ కావట్లా, నాకెంత పెడుతున్నారని చూస్తున్నారు. జగన్ ఎక్కువ పెట్టాడు, వీళ్ళు తక్కువ పెట్టారు, ఆ కోణంలో జనం ఈయన నమ్మరు. చంద్రబాబు ఈయనకంటే ఆయన బెటరు, మాట మీద నిలబడతాడులే. అంటే సంక్షేమ విషయంలో ఒక స్టాంప్ వేసేసుకున్నారు జగన్ గారు బెటర్ అని. అయితే ఈ అవినీతి విషయంలో మా వాళ్ళు శుద్ధపోసులని ఈయన చెప్తే నమ్మే పరిస్థితులు అయితే లేరు తెలుగుదేశం పార్టీ. అది అవినీతి చేశారనే నమ్ముతున్నారు, కార్యకర్తలు నమ్మకపోవచ్చు, సామాన్య జనం అయితే నమ్ముతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా అవినీతి పరుడు అనే కదా వీళ్ళు ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు వస్తున్న ఒక డిబేట్ ఏంటంటే, బిఫోర్ దిస్ ఇష్యూస్ సోషల్ మీడియా రాకపోయి ఉంటే కనుక ఆ చర్చ ఉండేది కాదు నిజంగా. ఇప్పుడు జగన్ కేసు 1500 కోట్లు ఓవరాల్గా ఆయన అవినీతికి పాల్పడిన అంశం, కేసులు రిజిస్టర్ అయినటువంటి ఇష్యూస్ చూస్తే అది కూడా ఎవడో కంప్లైంట్ చేయలే. నా దగ్గర తిన్నాడన్నో, నన్ను బెదిరించాడన్నో, నన్ను డిమాండ్ చేసి ఎవడో రాస్తే వెళ్ళింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఓపెన్గా ఏసీబీ పెట్టిన కేసులు, ఓపెన్గా అయినటువంటి కేసులు, ఒక్క రాయిపాటే 8000 కోట్లు ఆయన ఏం శుద్ధపోస అంటే ఎట్ట నమ్ముతారు. కాబట్టి నెక్స్ట్ ట్రిప్కి జగన్ తినేశాడు ఇవన్నీ వర్కౌట్ కాదు. అక్కడ జగన్కి వీళ్ళకి ఒకే ఒక్క వెసులుబాటు ఉంది, జగన్ మీద ఉన్న కేసులలో ఏదన్నా శిక్ష పడితే 9-10 కొట్టేసి ఒక్క దాంట్లో శిక్ష పడితే తెలుగుదేశం దాన్ని క్యాష్ చేసుకోగలుగుతుంది. 11 కొట్టేస్తే తెలుగుదేశం నెక్స్ట్ ట్రిప్ వదిలేసుకోవచ్చు రాజకీయాన్ని. ఎందుకంటే ఇప్పటిదాకా ఈయన అన్యాయం చేశారు అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తుంది. అంటే అచ్చెన్నాయుడు గారిని 8 రోజులు జైల్లో పెట్టిన ఒక సాక్ష్యం కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేది, అది ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా? అది ఏం సాక్ష్యం పెట్టారు ఇప్పుడు? ఆయన 7 ఏళ్ళు అయింది లెక్కనైతే, మరి ఆయన దానికి ఏం సాక్ష్యం పెట్టారు, ఎవరిని చూపించారు? అది కోర్టు కేసు, కోర్టులో అవి అయ్యేటప్పటికీ 7 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు? లాలూ ప్రసాద్ యాదవ్ 18 ఏళ్ళ తర్వాత జైలుకి వెళ్ళాడు. కాబట్టి దాన్ని జనం ఆ లెక్క తీసుకోవచ్చు, చేశాడా తిన్నాడా తినలేదా. జగను తిన్నాడనే నమ్మారు, తినలేదనుకోలే. కాకపోతే 5 ఏళ్ళ తర్వాత కూడా ప్రూవ్ చేయకపోవడం వల్ల అరే అన్యాయం చేస్తున్నారా అనేది 9 ఏళ్ళ దాకా అంతే కదా. అంతకుముందు 4 ఏళ్ళు 2009 2019కి వచ్చింది, అంటే 10 ఏళ్ళు దగ్గర దగ్గరకి 10 ఏళ్ల పాటు నమ్మారు, 9 ఏళ్ల పాటు. లాస్ట్ ఇయర్కి వచ్చి 9 ఏళ్ళ నుండి ఆయనకి చుట్టూ తిప్పుతున్నారా కోర్టుల చుట్టూ, అంతే తప్పించి ఏం చూపించలేకపోయారా. ఇప్పుడు ఇది ఫస్టే కదా. ఈ 3 ఇయర్స్ లోపు ఆ కేసు కనుక సాల్వ్ కాకపోతే, అంటే సాల్వ్ కావడం అంటే కోర్టులకు ప్రొడ్యూస్ కాకపోతే, అప్పుడు గ్యారంటీ అచ్చెన్నాయుడు హీరో అవుతాడు. అలా కాకుండా ఏసీబీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోర్టులో చేస్తే ఈయన కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వస్తాయి అచ్చెన్నాయుడు కూడా. ఇప్పుడు ఈయన శుక్రవారం అంటే ఈయన మంగళవారం వెళ్తాడని తెలవదు, వెళ్ళాడే అనుకుందాం, ఫైనల్లో శిక్ష పడింది అనుకోండి, ఏమంటారు అప్పుడు? అప్పుడు మొత్తం తెలుగుదేశానికి చుట్టుకుంటుంది. 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది మరొక సవాల్గా మారే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో సామాజిక సమీకరణాలు బేసిస్తే అంతా జరిగిపోయింది అంతా, కానీ ఇప్పుడు అదే బాటలో వెళితే ఖచ్చితంగా ఒక సామాజిక రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఉండకపోతే. దాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తారు జగన్ గారు? ఇందులో కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం సామెతే ఉంటుంది. అది ఎంత చేసినా అసంతృప్తి వస్తుంది, చేయకపోయినా అసంతృప్తి వస్తుంది. అందులో అది విన్ విన్ సిచ్యుయేషన్, దాన్ని ఎవడేం చేయలేడు, ఆయనకి ఆయన కూడా సరి చేయలేడు. అంటే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నదే కదా, ఇప్పుడు రెండో అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. చేస్తాడు, మంత్రివర్గ విస్తరణ అయితే చేయాలి, ముందు ఆయన చెప్పాలి పునర్వ్యవస్థీకరణ. ఇందులో ఏంటి, రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తేనేమో ఓట్లు ఏమి రావు, రెడ్డిది ఎట్లాగో రెడ్డిది వస్తుంది ఆయనకి, 80% వీళ్ళకి వస్తాయి, 20 మిగతా వాళ్ళు పంచుకుంటారు, 10% 15% ఓ తెలుగుదేశానికి వెళ్తే 5% మిగతా వాళ్ళు పంచుకుంటారు ఆ సామాజిక వర్గాల్లో. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈయన గేసేవాళ్ళు వేస్తారు. అలా కాకుండా వేరే వర్గాలకి కనుక ఇస్తే ఆ వర్గాలు మాత్రం యాడ్ అవుతారు కదా. లైక్ ఇప్పుడు యాడ్ అయినప్పుడు, రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే రెడ్లకి ఎక్కువ ఇస్తాడని ఏమైనా నమ్ముతారా? నమ్మరు కదా, కమ్మకి ఇస్తారనుకుంటారు. ఇందులో కమ్మకైతే ఇంకా మంచి లైఫే కదా నాని లాంటి వాళ్ళకి. కాబట్టి మిగతా సామాజిక వర్గాలలో అయితే అన్సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా కాకుండా రెడ్లకు ఎక్కువ ఇచ్చుకున్నాను, మిగతా సెక్షన్స్లో అన్సాటిస్ఫాక్షన్ వస్తుంది, అందులో డౌట్ లేదు.
మరొక అంశం జిల్లాల విభజన. అది కూడా 2021లోనే ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. జిల్లాల విభజన వల్ల అధికార పక్షానికి ఏమైనా కలిసి వచ్చేది ఉంటుందా, ప్రతిపక్షం నష్టపోయేది ఏదైనా ఉంటుందా? కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకో 13-12 జిల్లాలకు పెరుగుతుంది. ఎందుకు 25 జిల్లాలు అంటున్నారు, 25-26 జిల్లాల విభజన వలన ఇప్పుడు నాకు కలెక్టర్తో ఏం పనిలే. ఏంటి పని? జిల్లా హెడ్ క్వార్టర్లో నాకు రెవెన్యూ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, సావు సర్టిఫికెట్ ఇట్టండి. ఇప్పుడు నా వాలంటీర్ వచ్చేస్తుంటే నాకు ఆయనతో ఏం పని? కలెక్టర్తో కానీ, ఎంఆర్ఓతో కానీ, ఆర్డీఓతో కానీ నాకేం పని? అది నా దగ్గర ఉంటే ఏంది, దూరంగా ఉంటే ఏంటి? ఇప్పుడు కృష్ణా జిల్లాలో నేను ఉన్న బెదవాడలో ఉన్న నాకు మచిలీపట్నంలో కలెక్టర్ని ఎప్పుడు గెలిచా? ఫీల్డ్లో ఉంటే గెలిచా, లేకపోతే విడిగా నాకేం పని? నేను చదివినంతకాలం ఏనాడు నాకు దాంతో అవసరమే రాలే. కాబట్టి సామాన్య ప్రజలకి సెక్రటేరియట్లు, సచివాలయాలు ఇట్లాంటివి లెక్కలేదు. తమ ఏరియాలో ఉన్న సచివాలయమే గ్రేటు వాళ్ళకి. ఇప్పుడు గ్రామ సచివాలయం ఉండగా ఇంకా ఆ సచివాలయంతో పనే ఉంది. అదే కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 32 కదా, ఇప్పుడు అంతకుముందు 10 ఉన్నాయి, 10 నుంచి 32 చేశారు. 10 ఉన్నప్పుడు చాలా రూరల్ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా తక్కువ ఉండేది, 5 లక్షలు 6 లక్షలు ఎకరం ఉండేది. ఈ రాజధాని అక్కడ జిల్లాలు పెంచాక ఆ కొత్త ఏరియాల్లో కూడా ఇప్పుడు 50 లక్షలకు వెళ్ళినాయి ఎకరం వచ్చేటప్పటికి. అలా పెరిగింది భూమి. కొత్తగా ఈ ఊరికా ఈ కలెక్టరేట్ పక్కనే రా ఇల్లు, కలెక్టరేట్ వెనకాలే పెంచరు, కలెక్టరేట్కి కూతవేటు దారంలో ఫ్లాటు, ఇట్లాంటి కల్చర్ పెరిగింది. అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. అది మధ్యతరగతి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ భూమి వాల్యూ పెరుగుతుంది. 2021లో అయినా 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియ మొదలైపోద్ది అనుకోవచ్చా, పూర్తయిపోద్ది అనుకోవచ్చా, లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా? తేలిపోతుంది, మొదలొద్దో ఆగిపోద్దో తేలిపోతుంది. హైకోర్టులో కనుక అగెనిస్ట్గా వస్తే మళ్ళీ ఈరంతా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుద్ది. అప్పుడు మళ్ళీ 2022లో లెక్కేసుకోవాలి దాని మీద. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సగం పాలన అయిపోద్ది. అప్పుడు ఇక చివరి ఏడాది వైజాగ్ వెళ్ళినట్టు ఉంటుంది, కానీ లెక్కలోకి రాదు అప్పుడు. అదే వీళ్ళకి కూడా కావాల్సింది. ఫైనల్గా ప్రతిపక్ష పార్టీల విషయంలో భారతీయ జనతా పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది అనేది, అది ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? అది ఇయర్ ఉండదు, లాస్ట్ ఇయర్లోనే ఉంటుంది ఏమైనా అయితే గీతే. ఇప్పుడైతే జనసేన కూడా అంతే, ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా ఉండదు, ఇంటర్నల్ టాక్స్ అయితే నడుస్తుంటాయి కానీ, బట్ ఇప్పటికిప్పుడు చేసేది ఏం లేదు. లాస్ట్ ఇయర్లో ఇవన్నీ జగన్ గనక ఇక ఆయన కదిలించలేడు ఎవడు అనుకున్నప్పుడు అందరూ కలుస్తారు, లేదు ఆయనలో ఎగనిస్ట్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు తెలుగుదేశం వీళ్ళ వెనకాల పడుద్ది. ఎందుకు? ప్రభుత్వ వ్యతిరేకత డివైడ్ కాకుండా ఒక తాటి మీదకి రావడానికి వీళ్ళిద్దరిని సిరొక బీజేపీని 10 తీసుకోమంటుంది, జనసేనను 15-20 తీసుకోమంటుంది, కావాలంటే మీ వెనకాల మేముంటాం, డబ్బులు కూడా మేము ఇస్తామంటుంది. ఒకవేళ అలా కాకపోతే పట్టించుకోరు. అంటే వీళ్ళుగా వెళ్ళి టీడీపీ వెనకాల అయితే తిరగరు, టీడీపీనే అదే అప్పుడు. లేకపోతే కనుక టీడీపీ ఏం చేస్తుంది? వీళ్ళకే వీళ్ళంతటి వీళ్ళు మేము గెలవం అనుకున్నప్పుడు వాళ్ళే మా దగ్గరకు వస్తారులే, వీళ్ళంతటి వీళ్ళుగా మనం గెలవలేము కూటమిగా అనుకున్నప్పుడు అప్పుడు టీడీపీ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకోవాలి. ఈలోపు అయితే టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది, ముగ్గురు కలిస్తేనే విజయం అనేది దానికి గట్టి నమ్మకం ఉంది. అది కనీసం 80 సీట్ల కన్నా వస్తామనేది అది వీళ్ళకి తెలుసు. వీళ్ళు లేకపోతే టీడీపీ లేదు, కానీ టీడీపీ లేకపోయినా వీళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు అయితే సీట్లు సాధిస్తారు, లేదంటే టీడీపీ లాస్ అయిపోతే ఆ తర్వాత సీట్లు ఎక్కడ ఉంటాయి? సాంత ఇప్పుడు తెలంగాణలో ఏంటి, టీడీపీ ప్లేస్ని మొదట్లో టీఆర్ఎస్ ఆక్యుపై చేసిద్ది అనుకున్నాం, తర్వాత కాంగ్రెస్ అనుకున్నాం, బీజేపీ ఆక్యుపై చేసింది ఏకంగా వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కరివేపాకు పార్టీ లాగానే మిగిలిపోద్ది అనుకోవాలా జనసేన? ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంటే ఎవరు అంత గుర్తింపు ఇవ్వట్లేదు. గతంలో మనం చాలాసార్లు అనుకున్నాం కమ్యూనిస్టు పార్టీ లాగా ఆ స్థాయి గుర్తింపు కూడా కనిపించేలాగా ఏం లేదు. 2021లోనైనా కొత్త నిర్ణయాలతో కొత్త సమీకరణాలతో ఏమన్నా ముందుకెళ్ళే ఆలోచన ఉంటుందా జనసేనకి, ఇంకెలాగే వెళ్తుంది అంటారు? అప్పట్లో ఏం కాదు, నాకు తెలిసి లాస్ట్ ఇయర్కే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో పడిపోయారు, అప్పుడప్పుడు కమ్యూనిస్టులు ప్రెస్ నోటు ఉజ్జమాల టైప్లో ఒకసారి మాట్లాడుతుంటారు. ఆయన అభిమానులు ఎక్కడికి మారరు, కాకపోతే అప్పటికి ఎన్ని ఏళ్ళు వస్తాయి? ఇప్పుడు 18 ఏళ్ళు అనుకోరాడు, ఇప్పుడు 23, వాడి జీవితం వాడు చూస్తూ ఉండాలి. ఇప్పుడు మొన్నటిదాకా 20 ఉన్నాడు, ఇప్పుడు 25కి వస్తాడు. అప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు అనుభవించినాయి, ఇప్పుడు వాళ్ళ అమ్మకి డబ్బులు వచ్చినాయా లేదా, వాళ్ళ నాన్నకు వచ్చినాయా లేదా, ఇప్పుడు గేదెలు ఇస్తున్నారు వాళ్ళల్లో అవి తీసుకున్నారు లేదా, ఎంతకంటే ఎక్కువ గేదెలు ఇస్తాడా పవన్ కళ్యాణ్,
ఎందుకంటే ఎక్కువ పొలం ఇస్తాడా, ఎందుకంటే ఎక్కువ ఇళ్ళు ఇస్తాడా, లేకపోతే ఇక కులాభిమానమో వ్యక్తాభిమానమో కానీ అది కుర్రాళ్ళలో ఉంటుంది అప్పటికి. అందుకే ఆయన సినిమాలు కంటిన్యూ చేస్తుంది. వకీల్ సాబులు అయినా ఇవన్నీ కూడా దాదాపుగా ఈ సినిమాలలో ఉంటే యాక్టివ్గా ఉంటుంటారు జనానికి, అభిమానులు అనేటువంటి. లేకపోతే ఉట్టి రాజకీయ నాయకుడు ఉంటే ఉండరన్న ఉద్దేశంతో ఆగుతున్నాడు అంతే. అది తప్పించి ఇప్పటికిప్పుడైతే మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలు, సభలు, వాస్తవంగా అయితే పార్టీ సంస్థాగతంగా డెవలప్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఆ మధ్యన అనుకున్నాం, చేయట్లేదు. ఇంకా బూత్ కమిటీలు లేవు, ఆ మధ్యన పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నారు, మళ్ళీ డివిజన్ అన్నారు. ఇప్పుడేమో వైజాగ్ హైదరాబాద్లోనేమో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు పెట్టినప్పుడు పంచాయతీలు ఎందుకు పెట్టరు, మున్సిపాలిటీలు ఎందుకు పెట్టరు, కార్పొరేషన్లు ఎందుకు పెట్టరు? కాబట్టి దిశానిర్దేశం లేదు అది. ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడింటిని తీసుకుంటే కనుక ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుంది అనే పరీక్షించుకునే పార్టీ ఏది ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది? అది తెలుగుదేశం దగ్గర ఉంది. ప్రస్తుతానికైతే ప్రతిపక్ష పాత్రలో మిగతా ఇద్దరు ఇంకా దూకుడుగా రాలా. ఆ ప్లేస్ని బీజేపీ రీప్లేస్ చేయలేదా? బీజేపీ వచ్చిన దూకుడికి జనసేన బ్రేక్ వేసింది. బీజేపీ మొన్న అయితే దూకింది. ఆ దూకుతున్నప్పుడు ఇక్కడ జనసేన తీసుకొచ్చినటువంటి క్వశ్చన్ క్రైసిస్ ఉంది, ఏది తిరుపతి ఇష్యూ కానీ హైదరాబాద్ ఇష్యూ కానీ. దానివల్ల జనసేనతో కలిసి వీళ్ళిద్దరూ బలం పుంజుకోవాల్సింది కాస్త. జనసేనతో కలిసాక ఆ వే ఆఫ్ ప్లానింగ్, జనసేనది వేచి చూస్తూ నిదానంగా సాగుదాంలేనేది, ఇది వచ్చేటప్పుడు పరిగెట్టేది. ఈ రెండింటికి మధ్యన కుదరట్ల, పొసకట్ల ప్రాక్టికల్గా. అందులో నాయకుల దగ్గరని వచ్చేటప్పటికి చొరవ అనేది జనసేన దగ్గర తక్కువ ఉంది. ఇది అగ్రనాయకత్వం దగ్గర కుర్రాళ్ళలో చొరవ ఉంది కార్యకర్తలు. అగ్రనాయకత్వం దగ్గర ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము, స్టేట్మెంట్ ఇవ్వడానికి పరిమితం తప్పించి అగ్రెసివ్ స్టేట్ వైడ్ ప్లానింగులు లేవు దాని దగ్గర. వీళ్ళ దగ్గర అగ్రెసివ్ ప్లానింగ్ ఉంది, జనం లేరు బీజేపీ దగ్గర. ఈ రెండింటి మధ్యన సమన్వయం లేదు. దానివలన ఇప్పటికిప్పుడుగా ఉపయోగం లేదు, నష్టం లేదు. దూసుకొచ్చే టైంలో టీడీపీని ఓవర్టేక్ చేసి రాగలిగినటువంటి సిచ్యుయేషన్ పోతుంది వీళ్ళకి. కాబట్టి తెలుగుదేశమే స్ట్రాంగ్గా ఉంది. అంటే ఫైనల్గా సంక్షేమం అనేది ప్రతిపక్షాల గెలుపు దేమాను నిరాశపరిచే అవకాశం ఉంటుందా? అదొక పాయింట్. ఫైనల్గా ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ రెండు పరీక్షలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక పాస్ అయితే ఇంకా తిరగలేదని అనుకోవచ్చా? తిరుగు ఉండకపోవడం ఉండదు, ఎందుకంటే ఇది ఈ ఇయర్కి, మళ్ళీ ఇంకా రెండేళ్ళు ఉంటుంది కాబట్టి 2021 వరకు నడిచిపోతుంది. ఇప్పుడు గనక ఇంతగా చెప్పినట్టు భారీ విజయం సాధిస్తే ఇక సగర్వంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. అత్యవసరతో పాస్ అయితే కనుక దినదినకన్నా 100 ఏళ్ళ ఆయుష్లాగా ఉంటుంది. ఇక వ్యతిరేకత ప్రారంభమైనట్టు దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది పెద్ద సవాల్. అదే కనుక ఓటమి వైపుకి వెళ్ళిందంటే కనుక మళ్ళీ పుంజుకోవడం కష్టం. అది దాని దగ్గర ఉన్నది. సంక్షేమం పరంగా వచ్చేటప్పటికి కొత్తగా అంటే ఒక ఆల్రెడీ ఒక ముద్ర పడిపోయింది సంక్షేమం అనేటువంటిది. కొత్తగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవైతే ఇస్తానంటారో అవి కరెక్ట్గా టైమ్లీ అందుకోవడం, అది తెలుగుదేశం పార్టీ దాన్ని తప్పుపట్టి దాన్ని క్యాష్ చేసుకోగలిగే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఆ సంక్షేమ పథకం అనేది జనంలోకి వెళ్తుంది. జన్మభూమి కమిటీలు కాదు ఇక్కడ ఇస్తుంది వాలంటీర్లు, అక్కడ మ్యాక్సిమం పబ్లిక్ రీచ్ అవుతుంది. ఏమన్నా 1.5 తేడా ఉండొచ్చు, 1% 2% ఉంటే ఎక్కడైనా పొరపాట్లు ఉండొచ్చు ఏమో కానీ 98% రీచ్ అవుతుంది. దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు వీళ్ళు. అది ఆ కాన్సెప్ట్తో వీళ్ళు ఆ విషయంలో జగన్ని కాదు అని క్రాస్ చేయగలిగిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు అదే ఒక పెద్ద దెబ్బ. సంక్షేమమే ఒక అతిపెద్ద దెబ్బ కొట్టబోతుంది చెప్పలేదు. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక సంక్షేమాలే కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాలతో అదే గెలవాలి కదా. రూపాయికి కిలో బియ్యం ఇచ్చిన మొన్న, లేకపోతే గ్యాస్కు సబ్సిడీలు ఇచ్చిన ఇట్లాంటి, మరి ఎట్లా బీజేపీ గెలిచింది దేశవ్యాప్తంగా? కాబట్టి సంక్షేమం అనేటువంటిది వన్ ఆఫ్ ద వెపన్, ఓన్లీ వెపన్ కాదు. కాబట్టి సంక్షేమం పరంగా అధికార పక్షానికి ఎంతైతే బెనిఫిట్ ఉందో దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టడంలో ప్రతిపక్షం సక్సెస్ కావాలి, వేగ్ ఎలిగేషన్స్ కాకుండా. ఇంకోటి ఏంటంటే కొత్త సెక్షన్ ఆఫ్ వాటర్ మీద కాన్సన్ట్రేషన్ కావాలి ప్రతిపక్షాలకైనా అధికార పక్షానికి. ఇప్పుడు లేబర్ ఓటు వచ్చేటప్పటికి సంక్షేమం బేసిస్ మీద వస్తుంది, వేరే వాట్ అబౌట్ మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్ని వదిలేస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ అనే దాన్ని ఎవడు పట్టుకుంటే ఆడే మోనార్కు. చూద్దాం మొత్తానికి 2021 ఒక పరీక్ష కాలం మొదలవుద్దా వైసీపీ ప్రభుత్వానికి, అది ప్రతిపక్షాలకు కూడా ఉంటుందా, ఎవరు గెలుస్తారు, ఎవరికి ముందుకు వెళ్తారు, 2021 ఎలా ఉండబోతుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.